हाय फ्रेंड्स नेनु मी रामु फ्रेंड्स आ इवाल्टि वीडियोलो वच्चेसी इक्कड मीरु चूस्तुन्न क्रॉम्प्टन रैपिड जेट गीजर अनेदी ई विधंगा फिट्टिंग चेस्तां अनेदी ई वीडियोलो अयिते कोंत इन्फर्मेशन अयिते तेलुसुकुंदां फ्रेंड्स आ इक्कड मीरु चूडोच्चु क्रॉम्प्टन बॉक्स अयिते ई विधंगा वच्चिंदी దీని మీద కొంత ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ప్రొవైడ్ అయితే చేసిర్రు. ఇక్కడ మీరు చూడొచ్చు 3 లీటర్స్ ఇన్నర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందనేసి మెన్షన్ చేసిర్రు. అలానే ఇక్కడ 3.0 kW అనేది 3000 వాట్స్ అన్నమాట. లోపల ఫిలమెంట్ వచ్చేసి హీటర్. అలానే ఇక్కడ దీని గురించి కొంత అయితే మెన్షన్ చేసిర్రు. ఇది మీరంతా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ 3000 వాట్ వాటర్ హీటర్ అయితే ఉంటుందనేసి మెన్షన్ చేశారు. సింగిల్ ఫేస్. అలానే దీని కాస్ట్ అయితే 4600 అవుతున్నది కానీ మనకి 3000 అయితే పడింది ఈ ర్యాపిడ్ జెట్ గీజర్ అనేది. ఇక్కడ కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉన్నది కస్టమర్ సపోర్ట్. అలానే ఒకసారి దీని మీద మనం హ్యాంగింగ్ చేద్దానికి బ్యాక్ సైడ్ ఒక రెండు హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీరైతే చూడొచ్చు ఇవి రెండు కూడాను మనం స్క్రూస్ కానివ్వండి లేదంటే మనకి మేకులు లాంటివి గోడలు దింపి హ్యాంగింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఒకసారి మీరు చూసుకోవచ్చు వాటికి సంబంధించిన కొన్ని ఫిట్టింగ్స్ కూడా తీసుకున్నాం మనం. అలానే ఇక్కడ కనెక్షన్ పైపులు అయితే మీరు చూడొచ్చు. ఈ పైపులు వచ్చేసి మనకి హాట్ వాటర్ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి అనేసి షాప్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. మనకి కొన్ని స్టీల్ స్టీల్ అయితే వస్తాయి మనకి కోహినూర్ పైపులు లాంటివి. అవి కూడా చాలా మంచిగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వాటర్ టెక్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉందనేసి ఎక్కువ అయితే ఇవి అయితే వర్కింగ్ అయితే చేస్తున్నాయి. హాట్ వాటర్ కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటాయి అనేసి. ఇవి రెండు ఇన్లెట్ అవుట్లెట్ మీరు చూడొచ్చు. మనకి బ్లూ కలర్ ఏమో ఇక్కడ ప్రెజర్ వాల్ ఉన్నది మీరు చూడొచ్చు. అది కూల్ వాటర్ అన్నమాట. ఇదేమో హాట్ వాటర్ మనకి ట్యాంక్ ని డెలివరీ. ఓకే ఇక్కడ కూడా సేమ్ మనకి అవే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసిర్రు. నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ఇది పుష్ బటన్ మనకి రీసెట్ చేద్దానికి. ఓకే టెస్టెడ్ అనేసి మనకి బ్లూ కలర్ లో అయితే ఇది మెన్షన్ అయితే చేసిర్రు దీని మీద మొత్తం కూడాను. మనకి రెడ్ కలర్ బటన్ అయితే మనకి రీసెట్ చేద్దానికి. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు మనం ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం. ప్రజెంట్ వాల్ మీద మనం గీజర్ కి సంబంధించి హాట్ వాటర్ పైప్ లైన్ అలానే కూల్ వాటర్ పైప్ లైన్ అయితే మనమైతే వేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన కొన్ని ఫిట్టింగ్స్ అయితే మనం తెచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఆల్మోస్ట్ అందరికి కూడాను ఇవైతే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇన్స్టెంట్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. ఒక రెండు మేకులు కొట్టి మనం తలిగించుకొని హాట్ వాటర్ కూల్ వాటర్ లైన్లు కలిపితే మనకి సరిపోతుంది. చాలా సింపుల్గా మీరైనా చేయొచ్చు. ఓకే ఓకే ఇక్కడ మనం అయితే 3/4 పైప్ అయితే హాట్ వాటర్కి అయితే మనం కనెక్షన్ అయితే చేస్తున్నాం. అలానే కూల్ వాటర్కి వచ్చేసాం 1:3/4 రెండు పైపులు అయితే కలిపినాం అన్నమాట ప్రెజర్ కోసం అనేసి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం గీజర్ అయితే మనకి గోడకి హ్యాంగింగ్ అయితే చేస్తున్నాం. దీనికి మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ ఎడ్జ్ అయితే ఒకసారి అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాం. నెక్స్ట్ మనకి ఎడ్జ్ నుంచి ఫస్ట్ హోల్ కి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. మీరు చూడొచ్చు ఫస్ట్ హోల్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ మనం దాని పక్కన ఇంకొక హోల్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి దాని పక్కన హోల్ కూడా మెజర్ అయితే చేసినాం. ఓకే ఇక్కడైతే మనం మెజర్ అయితే చేసినాం అన్నమాట. ఈ రెండు గ్యాప్ల సీలలు అయితే దింపుదాం. కొన్ని గీజర్లకైతే మనకి డ్రాయింగ్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మూడు హోల్స్ వచ్చిన వాటికి డ్రాయింగ్ షీట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి బరాబర్ అందులో డ్రిల్ వేసైనా మేకులైనా కొట్టినట్లయితే పర్ఫెక్ట్గా హ్యాంగింగ్ అయితే అయిపోతుంది అన్నమాట మన గీజర్ అనేది. ఇక్కడ వీళ్ళైతే ఏమి ఇవ్వలేదు మరి దాంట్లో డ్రాయింగ్ షీట్ లాంటిది. మనం మెజర్ చేసుకొని పెట్టేయడం అయితే జరిగింది.
ओके वन मन दाटो हांगिंग से चला फिस्ड कुर्चुटदन सारी चूड्स मनोस हांगिंग से किंजन लाक फिस्ट कदल ओके इपड़ मन कनेक्शन पाइपल कनेक्शन इकड़ी मन की कूल वाटर अन्ट राइट साइड ఎప్పుడైనా ఇక్కడ మీరు రైట్ సైడ్ కూల్ వాటర్ దానికి ప్రెజర్ వాల్ అయితే ఉంటది నీళ్లు పోడమే గాని రావడం అయితే ఉండదన్నమాట దీని గుండా ఆ లెఫ్ట్ సైడ్ దేం వచ్చేసి హాట్ వాటర్ దన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఆ దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఓకే ఇక్కడ మనం ఎక్స్ నిప్పల్ అయితే వాడుతున్నాం మీరు చూడొచ్చు హాట్ వాటర్ కి ओके एक्स नेपल वेटेसा नेक्स्ट वेमो मन की कूल वाटर की मैं यांगि काक चूड्स कूल वाटर गीजर लगे पोदा की मन की वन आफ्जन अड़ गीजर एम रिपेर वा समथिंग एम मन इक दी आपे वर्क इपू हाट वाटर के अब मन की गीजर टैप इक यांगि काक ऐसी अवसर लेदने ఒకసారి చూడొచ్చు వాటర్ టెక్ అయితే వాడుతున్నాం అన్నమాట ట్యాప్ వచ్చేసి ఇక్కడ కనెక్షన్ అయితే చేసిద్దాం కూల్ వాటర్ ది అలానే నెక్స్ట్ హాట్ వాటర్ ది కూడా పెట్టేసిద్దాం ఈ కూల్ వాటర్ ది అయితే ఎప్పుడు కూడా మనం ఒకసారి ఆన్ చేస్తే ఇక ఆఫ్ చేయడం ఉండకుంటె మంచిదన్నమాట ఎందుకంటే ఒకసారి ఆఫ్ చేసినట్టైతే గనక గీజర్లో నీళ్ళు లేనప్పుడు ఇబ్బంది అయిపోతది ఓకే ఇక్కడైతే మనం కరెంట్ లైన్ అయితే గుంజుతున్నాం ఇక్కడ 2.5 కేబుల్ అయితే వేసేసి గీజర్లు ఎప్పుడైనా నీళ్ళ నుంచి మాత్రమే ఆన్ చేయాల్సి ఉంటుంది గీజర్లో నీళ్ళ లేకుండా ఆన్ చేసినట్లయితే గీజర్ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ విషయం అన్నమాట అందుకనే ట్యాప్ ఎప్పుడైనా గానీ ఆన్ చేసి పెట్టుకుంటే మంచిది వాటర్ ఎప్పుడు వచ్చేటట్టుగా మనం ఇక్కడ ఎస్ఎస్ కమాండ్ అయితే కొడుతున్నాం మీరు చూడొచ్చు 16 ఆంప్స్ పవర్ సాకెట్ అన్నమాట 2.5 కేబుల్ అయితే లాగినం ఇప్పుడే జస్ట్ ఇది కూడా ఫిట్ చేసేద్దాం ఫిట్ చేసి ఒకసారి అయితే మనం చూద్దాం చెకింగ్ అయితే చేసేద్దాం ఓకే ఫైనల్ గా అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ 3 పిన్ టాప్స్ అయితే గీజర్లకు గానివండి ఏసీలకు హెవీ వాటికి 8 కైనా గాని 3 పిన్ టాప్లు అయితే ఇవ్వరు మనం అయితే 3 పిన్ టాప్ తీసుకొని కనెక్షన్ అయితే చేసేసాం సారీ చేసేసాక అయితే ఈ విధంగా అయితే ఉంది మీరు చూడొచ్చు ఎర్త్ ఎర్త్ న్యూట్రల్ కి న్యూట్రల్ ఫేస్ కి ఫేస్ ఇక్కడైతే మనం ఎర్త్ అయితే లాగలేదు ప్రెజెంట్ ఎర్త్ లేదు అనేసి ఓకే ఒకసారి అయితే చెకింగ్ అయితే చేసేద్దాం పెట్టగానే మనకి లైట్లు అయితే వెలుగుతున్నాయి మీరైతే గమనించవచ్చు ఇక్కడ రెడ్ లైట్ అలానే గ్రీన్ లైట్ కూల్ వాటర్ అయితే ఆన్ చేసి ఉంది ఒకసారి మనం అయితే చెకింగ్ అయితే చేసేద్దాం ఇక్కడ వాటర్ అయితే వస్తనేతే ఉన్నాయి మనం అయితే ఆఫ్ చేద్దాం ఆఫ్ చేసి ఇక్కడ మనకి థర్మోస్టాట్లు వర్కింగ్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి అయితే చెకింగ్ చేద్దాం మనకి వాటర్ అనేది ఓవర్ హీట్ కాగానే ఆటోమేటిక్ అదే కట్ ఆఫ్ అయిపోవాలన్నమాట గ్రీన్ లైట్ అనేది మనకి ఆఫ్ అయిపోతది రెడ్ లైట్ అయితే మనకి ఆన్ అయి ఉంటదన్నమాట హీటింగ్ అనేది ఆగిపోగానే గ్రీన్ లైట్ అయితే ఆఫ్ అయిపోతది ఒకసారి మీరు చూడొచ్చు చాల్సిపు వేసిన తర్వాత గ్రీన్ లైట్ అయితే ఆగిపోయింది మనకి ట్యాంక్ లో నీళ్లు 3 లీటర్స్ ఫుల్ ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత ఆ విధంగా అయితే అయిపోతదన్నమాట ఆగిపోవడం మళ్ళా మనకి కూల్ వాటర్ ఫిల్ గాగానే మళ్ళా ఎలుగుతది ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ అనేది పొగలైతే వస్తున్నాయన్నమాట ఓకే మళ్ళా గ్రీన్ లైట్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది దీని యొక్క ఫంక్షన్ అనేది కూల్ వాటర్ నిండితే ఈ విధంగా
मन ग्रीन लाइट वेलुगुतदि हाट वाटर अन्नी वेल्लिपोतुन्नायि काबट्टि ఆ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసినా ఏంది అనేసి వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతది వీడియో గురించి నాకు ఏమైనా చెప్పదల్చుకున్నా ఏమైనా తప్పులు ఉన్నా గాని ఆ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఐ వి నెక్స్ట్ వీడియోలో ఆ కవర్ చేసుకుంటా ఆ వాటిని క్లియర్ చేయడానికి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా గానీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అవి నెక్స్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా థాంక్స్ ఫర్ వాచింగ్